ఆయన సీనియర్ నాయకుడు బీజేపీ సీనియర్ నాయకుడు కొడుకు ఆయన పనిచేసుకుంటా ఉన్నాడు మంచిది మంచి యువకుడు అది కాకుండా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది స్వాగతం పలికినము ఆయన ముహూర్తం చూసుకుని ఆయన జాయిన్ అయ్యారు ఇదే అయిపోయినాక జగిత్యాల నియోజకవర్గానికి వస్తే పసుపు ఉద్యమం చేసిన పన్నాల తిరుపతి రెడ్డి పసుపు ఉద్యమకారి రైతుల ఐక్య వేదిక అధ్యక్షుడు ఆయన అధ్యక్షతన 178 మంది నామినేషన్ చేసిండు ఆయనతో పాటు 25 మంది నామినేషన్ చేసిన రైతులు జాయిన్ అవడం జరిగింది ఆయన ఒక రైతు ఉద్యమకారుడుగా రైతు శ్రేయభిలాషిగా ఆయన పని చేసుకుంటా ఉన్నాడు అదేవిధంగా అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ భోగా శ్రావణి గారు డాక్టర్ భోగా శ్రావణి గారు ఇంకా 2 సంవత్సరాలు ఆమె టర్మ్ ఉన్నా కూడా రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు ఒకవైపు రైతు ఇంకోవైపు ఒక పదవికి త్యాగం చేసి బీజేపీలోకి వచ్చిన మహిళ డాక్టర్ మహిళ ఇద్దరు పనిచేసుకుంటా ఉన్నారు పార్టీ నాయకత్వం ఎవరికి ఎవరు గెలుస్తారో ఎవరు గెలుపు అవకాశం ఉంటే వాళ్ళు టికెట్ ఇచ్చుకుంటారు ఇక ఆర్మూర్ నియోజకవర్గానికి వస్తే అక్కడ కంచెట్టి గంగాధర్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆయన జాయిన్ అవడం జరిగింది సీనియర్ నాయకుడు పలిగన్నారెడ్డి గారు ఉన్నారు అక్కడ సీనియర్ నాయకులు ఆల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఇంకా ఇంకొక 2 జాయినింగ్లు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి ఆలూరు గంగారెడ్డి గారు కూతురు జాయిన్ అవడం జరిగింది వీళ్ళందరూ కూడా యాక్స్పిరెంట్ వీళ్ళందరూ ఎవరు పని బాగా చేసుకుంటారు కొత్తగా జాయిన్